2018 లో టూ స్టేట్స్ తో లాంచ్ అవ్వాల్సింది. దాని ముందు 3 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాస్ ఇన్ 12th స్టాండర్డ్ డాడీతో ఒక సినిమా చేశాను. అందులో బట్ ఆ మూవీ బయటికి రాలేదు. అందులో స్టూడెంట్గా డాడీ లెక్చరర్గా ఒక మూవీ చేశాం అప్పుడు. అది అందులో మన ఎంఎస్ నాయన గారు హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆ మూవీ కొన్ని కారణాల వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయిన టైంలో హీ పాస్డ్ అవే. ఆ తర్వాత మళ్ళీ అన్ని రీషూట్లు చేయాలి. ఆయన హీ ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆయనతో పాటే 50% ఆఫ్ ద మూవీ ఉంటుంది. సో అప్పుడు కుదరలేదు ఇంకా, అందుకని వి ఆ ప్రాజెక్ట్ని డ్రాప్ చేసేసాం. సో అప్పుడు నుంచి నాది సినిమా వస్తుందని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అది దట్ హ్యాపెండ్ వెన్ 2014 అది అయింది. తర్వాత 18లో టూ స్టేట్స్ అయింది, అది ఆగిపోయింది. సరే పర్లేదు, తమిళ్లో అన్నా చేద్దాం అనుకుంటే అది కూడా ఆగిపోయింది. అంటే ఆగిపోయింది ఇన్ ద సెన్స్ అది ఇండెఫినెట్లీ పోస్ట్ పోన్ అయింది. అది మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేదా నాకు తెలీదు. తర్వాత అద్భుతం, నేను 2019లో ఐ బికేమ్ అ ఫ్యామిలీ ఆఫ్ అద్భుతం. అద్భుతం విన్న వెంటనే ఒక విధంగా ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లైక్ అన్నిటికన్నా కూడా నాకు చాలా కనెక్ట్ అయిన క్యారెక్టర్ వెన్నెలా క్యారెక్టర్. సో వెన్నెలాతో నేను డెబ్యూ అవుతానా అని ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సినిమా స్టార్ట్ చేసాం షూటింగ్ ఇన్ 2019-2020 బిగినింగ్లోనే షూటింగ్ కూడా అయిపోయింది. 2020 February 14th వి వాంటెడ్ టు రిలీజ్ ద మూవీ. సో అప్పుడు మేము అంతా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కోవిడ్ వస్తుంది అని అన్నారు. సరే మన ఊరికి రాదులే అని అనుకుంటున్నాం, వచ్చేసింది, లాక్డౌన్ అయిపోయింది. సరే మూవీసే కాదు, అంటే లోపల ఇంటర్నల్ దీనివల్లనే ఆగట్లేదు. నేచర్ ఇస్ ఆల్సో స్టాపింగ్ మై ఫిలిం అని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. బట్ లాక్డౌన్లో ఐ ఫెల్ట్ ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయ్యాను, డిప్రెస్డ్గా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత లాక్డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మాది చిన్న సినిమా, థియేటర్కి వెళ్తే జనాలు వస్తారా రారా అన్న డౌట్ వెయిటింగ్, వేరే మూవీస్ చూద్దాం ఎలాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఆర్ ఓటీటీకి వెళ్దామా అన్న కన్ఫ్యూజన్లో వీ వర్ వెయిటింగ్. అప్పుడు క్రాక్, ఆ లాక్డౌన్లో తేజ జాంబీ రెడ్డి కంప్లీట్ చేశారు అండ్ వాళ్ళు రిలీజ్కి వచ్చేసారు అండ్ దే వాంటెడ్ టు గో ఫర్ థియేటర్స్. సో వాళ్ళు ధైర్యంగా చేశారు అండ్ ఇట్ గాట్ గ్రేట్ రెస్పాన్స్, సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే క్రాక్ మూవీ, జాతిరత్నాలు, ఉప్పెన, ఇట్లా అంత మంచి మంచి హిట్లు అయ్యేసరికి ఓకే థియేటర్కి వెళ్దాం అనుకున్నాం. అంతలోపు సెకండ్ లాక్డౌన్ వచ్చేసింది. సెకండ్ లాక్డౌన్ వచ్చింది, సరే మళ్ళీ చాలా ఫీల్ అయ్యాను. అప్పుడు ఈ టైంలోనే చాలామంది, శివాని జాతకం ఒకసారి చూపించండి, ఏమన్నా తప్పులు ఉన్నాయేమో, ఏమన్నా పూజలు చేయాలేమో, ఇట్లా అంతా కూడా అన్నారు. నేను ఫస్ట్ నమ్మలేదు, ఫస్ట్ వచ్చి ఏంటి ఇదంతా అని అనుకున్నా. బట్ సెకండ్ లాక్డౌన్ అప్పుడు నేను నమ్మాను, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, నా డయన్ లెగ్గా, నేను బ్యాడ్ లక్కా, నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ అప్పుడంతా మమ్మీ డాడీ అండ్ శివాత్మిక నన్ను చాలా సపోర్ట్ చేశారు. వితౌట్ దేర్ సపోర్ట్, అంటే నేను ఐఎమ్ సమ్వన్, నాకు హ్యాపీగా ఉంటే నేను అందరితో షేర్ చేసుకుంటాను, బట్ ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ అంటే కనుక నాకు ఎందుకో అది షేర్ చేసుకోవడం రాదు. సో నాలో నేనే బాధపడుతూ ఉంటా, బట్ అది శివాత్మిక కనిపెట్టేస్తుంది. తను కనిపెట్టి మమ్మీ డాడీకి వెళ్ళి చెప్తుంది, లేదు తను చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుంది, వి హ్యావ్ టు యునో చియర్ హర్ అప్ అని చెప్పేసి. సో వాళ్ళే టాపిక్ తీసుకొస్తారు, ఇట్స్ ఓకే మాట్లాడుకుంటారు, లేదు శివానికి ఏదైనా మనం చేయాలి తొందరగా, పాపం చాలా బాధపడుతుంది, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది అని చెప్పి అట్లా అంతా బాధపడుతూ ఉంటారు. అండ్ బట్ ఈ టైంలో కూడా నాకు తమిళ్లో ఒక రెండు మూవీస్ నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ లాక్డౌన్లో నేను WWW అని కేవి గుహన్సర్ డైరెక్షన్లో అది తరుణ్ గారితో ఒక మూవీ కంప్లీట్ చేశాను. సో ఇంట్లో కామెడీ కూడా చేస్తూ ఉంటారు మా చిన్నాన్న, మా నాన్న అంతా, నీది 100th ఫిలిం కంప్లీట్ అయ్యాక నీ ఫస్ట్ సినిమా రిలీజ్ అవుద్దేమో అని చెప్పేసి. సో మోస్ట్ బిజీగా ఉంటావు నువ్వు ఇంట్లో, బట్ నీ సినిమా మాత్రం బయటికి రావట్లేదని ఇలా కూడా అంటూ ఉంటారు. సో ఇవన్నీ దాటుకొని సెకండ్ లాక్డౌన్ తర్వాత హాట్స్టార్ వచ్చింది మా అద్భుతంలోకి, వచ్చి మంచి ప్రైస్ సూపర్ ఆఫర్ ఇచ్చింది. అండ్ సెకండ్ లాక్డౌన్ తర్వాత మూవీస్ కూడా స్లో స్టార్ట్ ఉండింది థియేటర్స్లో. సో ఆ టైంలో వీ గేవ్ ఇట్ ఆఫ్ టు హాట్స్టార్, అంటే థియేటర్కి అంత పుల్ రావట్లేదు, ఆల్సో బీయింగ్ అ స్మాల్ మూవీ, వస్తారా రారా, ఇంత మంచి సినిమా థియేటర్కి రిలీజ్ చేసి అక్కడ సరిగ్గా ఆడకపోతే తర్వాత మనకి వచ్చే ప్రైస్ కూడా రాదు, అండ్ ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్, అందరికీ అర్థమవుతుందా అర్థం కాదా, ఇలాగ రకరకాలుగా అనుకొని హాట్స్టార్కి ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత ఇవాళ ఇప్పుడు రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి అండ్ ఈ ప్రాసెస్లో ఇలాగ నేను వేరే ఊర్లో షూటింగ్ చేస్తున్నాను, తేజ వాజ్ బిజీ షూటింగ్ హనుమాన్, ఇట్లా అంతా ఉండడం వల్ల పబ్లిసిటీ కూడా సరిగ్గా చేయలేకపోయాం. అంటే వీ వర్ నాట్ అవైలబుల్ ఫర్ హాట్స్టార్ క్యాంపెయిన్కి, వీ వర్ నాట్ అవైలబుల్.
అలాగ ప్రతిదీ పబ్లిసిటీ కూడా అంత సరిగ్గా చేయలేదు బిఫోర్ రిలీజ్ మేము. సో అదొక బాధ ఉండింది, జనాలకి తెలుసా రిలీజ్ అవుతుందని లేదా అన్న బాధ ఉండింది. బట్ మూవీ రిలీజ్ అయిన నైట్ 12 o'clock నుంచి, యూనో లైక్ మిడ్ నైట్ 12 నుంచి 18th, నవ్ ఐ స్టార్ట్ గెట్టింగ్ మెసేజెస్ ఆన్ మై సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్స్లో అన్నిట్లో. సో అప్పుడు స్టార్ట్ అయింది. నాకు ఒక రోజు పట్టింది నా సినిమా రిలీజ్ అయింది అన్నది నాకు అర్థం కావడానికి. వెళ్ళి అడుగుతున్నా మమ్మీ, నా సినిమా రిలీజ్ అయింది మీకు అర్థమవుతుందా అని చెప్పి. ఆ తర్వాత ఇంకొక రోజు పట్టింది, సినిమా బాగుంది, అందరూ యూనో ఎవ్రీబడి సేయింగ్ అ హిట్ అని నాకు అర్థం అవడానికి తేజు నన్ను బ్రెయిన్ వాష్ చేశాడు. సినిమా హిట్, నువ్వెందుకు ఇట్లా ఉన్నావు, హ్యాపీగా ఫీల్ అవ్వు, యూనో ఫీల్ హ్యాపీ, పార్టీ చేయంటే నిజంగా హిట్టేనా, నిజంగా హిట్టేనా అని చెప్పి నిన్ననే నేను హిట్ అన్న దీనికి వచ్చాను. సో ఫైనలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే నాకు ఈ ఫీలింగ్ ఎలా చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. డాడీ సినిమాలు హిట్ అయినప్పుడు అంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, వీ సెలబ్రేట్ అ లాట్, బట్ డాడీ నర్వస్గానే ఉంటారు. ఇప్పుడు నేను ఉన్నట్టు ఉంటారు డాడీ ప్రతి సినిమాకి. సో అప్పుడు డాడీని చూసి నాకు అర్థమయ్యేది కదా, ఎందుకు ఇట్లా ఉంటున్నారు, సినిమా హిట్ అంటున్నారు కదా, ఆయన హ్యాపీగా ఉండొచ్చు కదా అని. బట్ ఆ నర్వస్నెస్ ఏంటో నేను బెడ్ మీదే ఉన్నాను రెండు రోజులు, ఫోన్లో అందరికీ ఏమో రీపోస్టులు చేస్తూ అందరికీ థ్యాంక్ యూ అని చెప్తూ. సో యా, వెరీ వెరీ హ్యాపీ. అండ్ మా సినిమాకి మేం పబ్లిసిటీ చేయలేదు, బట్ ఆడియన్స్ మాకు చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ ఇంత ఇంత బాగా ఆదరిస్తారని, నన్ను ఇంత బాగా ఆదరిస్తారని నేను ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్, ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ యూ గైజ్ ఎనఫ్. ఇంకా అది కాకుండా మా మల్లిక్ గారు, మా చంద్రశేఖర్ గారు, మా సృజన్ గారు, మా తేజు, మా లంక, దేర్ ఆల్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ప్రశాంత్ వర్మ గారు, దే ఆర్ మై ఫ్యామిలీ. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈ సినిమా డెబ్యూగా వచ్చిందని. మధ్యలో WWW కూడా చాలా మంచి సినిమా, బట్ ఐ వాంటెడ్ అద్భుతం టు కమ్ ఫస్ట్ ఫర్ సమ్ రీజన్ బికాజ్ ఇట్స్ సో క్లోజ్ టు మీ. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ దిస్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. ఈ శివాత్మిక మూవీ రిలీజ్ అవ్వడానికి కూడా వీ హ్యాడ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండింది, చాలా జరిగాయి. ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే ఏమో మీకు అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. సో రిలీజ్ అవ్వడానికి మమ్మీ చాలా హెల్ప్ చేసింది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కోసే చేసింది మళ్ళీ, తనకి మధ్యలో చిరాకు వచ్చినాయే, ఏంటి తన ఒకటి అంటారు, తినొకటి అంటారు, నాకెందుకు ఇది అన్నా కూడా నెక్స్ట్ డే మళ్ళీ లేదు, శివాని నీ సినిమా చేద్దాంలే పర్లేదు, అందరికీ మళ్ళీ ఫోన్ చేసి ఇట్స్ ఓకే, లెట్స్ డూ ఇట్ దిస్ వే అని చెప్పేసి షీ బ్రాట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అది కాకుండా డాడీ కూడా మోరలీ సపోర్టెడ్ మీ అలాట్. అంటే ఎక్కువ మాట్లాడరా ఆయన, జస్ట్ ఒక సింగిల్ మాటతో ఇట్స్ ఓకే రా అని చెప్పేసి హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. అండ్ మా చెల్లి షీ ప్లేస్ ద బిగ్గెస్ట్ పార్ట్, తను షీజ్ ఆల్వేస్ విత్ మీ, షీజ్ ఆల్వేస్ నెక్స్ట్ టు మీ. తను దొరసాని, తను శివాత్మిక, నేను శివాని. సో మేమిద్దరం సేమ్ రూమ్లో కూడా పడుకుంటాం ఇంకా కూడా. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్.